ఇటీవల కేసీఆర్ గారు మజ్లిస్ పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీతో పాటు వారి బృంద సభ్యులతో దాదాపు 3 గంటల పైగా సమావేశం కావడము, ఆ సమావేశంలో ప్రధానంగా సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ గురించి వారు చర్చించుకొని అసదుద్దీన్ ఓవైసీ తలపెట్టినటువంటి బహిరంగ సభ నిజామాబాద్లో, దానికి టిఆర్ఎస్ హాజరు కావాలి, అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాను, బీజేపీ మినహాయించి అని ఏదైతే చర్చల సారాంశం ఉందో, ముఖ్యమంత్రి గారు కనీసము మంత్రులకు 5 నిమిషాలు మాట్లాడే అవకాశం లేని పరిస్థితి. ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు, ప్రతిపక్షాలకైతే కనీసం వారితో మాట్లాడడానికి సిద్ధంగా లేనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఒక మతోన్మాద రాజకీయాలు నడిపేటువంటి మజ్లిస్ పార్టీ అధినేత ఓవైసీతో 3 గంటల సమావేశం చర్చలు దేనికి సంకేతం అని చెప్పి వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ తలపెట్టేటువంటి మత రాజకీయాలకు మీరు పావులు కాదలుచుకున్నారా, వత్తాసు పలకదలుచుకున్నారా? టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీ పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ తలపెట్టే బహిరంగ సభలో ప్రతినిధులు ఎవరైనా పాల్గొంటున్నారంటే ఆ మతోన్మద రాజకీయాలకు ఖచ్చితంగా మీరు ఊతమిస్తున్నట్టుగానే రాష్ట్ర ప్రజలు భావించాల్సి వస్తుంది. ఈ పాటికే ఆ సంకేతాలు పార్లమెంట్లో మన పౌర సవరణ చట్టం బిల్లు ప్రవేశపెడితే టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు దాన్ని వ్యతిరేకంగా ఓటు వేయడం తెలంగాణ ప్రజలకు ఈ పాటికి అవగతమైనది. ముస్లిం అనే పదం లేని వల్లనే మేము సమర్థించలేమని చెబుతున్న టీఆర్ఎస్ పార్టీ ఏ ముస్లిం పదం కోసం మీరు వ్యతిరేకించారు? పాకిస్తాన్ ముస్లింలు లేరనే పదం కోసం మీరు బిల్లును వ్యతిరేకించారా? ఇవాళ సూటిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత మేము ఉన్నది. ఎందుకంటే ఆ సవరణ చట్ట బిల్లు భారతదేశం ఏ పౌరునికి కూడా, అది హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా, సంబంధం లేని బిల్లు అది. ఈ పాటికే భారతదేశంలో ఉన్న ముస్లింలు పౌరులుగా కొనసాగుతున్నారు, పౌరసత్వం పొంది ఉన్నారు. మరి ఏ ముస్లింల కోసం మీరు వ్యతిరేకించారో కేసీఆర్ గారు ఇప్పటికైనా నోరు విప్పాలి. దేశమంతా కూడా గగ్గోలు పెడుతున్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మజ్లిస్, దానికి వాళ్ళ టీఆర్ఎస్ కూడా జత కలవడం అంటే మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. కాంగ్రెస్, టీఆర్ఎస్ వేరు కాదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీఆర్ఎస్ అంతా కూడా ఒక గూటి పక్షులేని మేము పదే పదే చెప్పుతున్న దానికి నిన్న కేసీఆర్ గారు స్వయంగా ఓవైసీకి సలహా ఇస్తాడు, కాంగ్రెస్ను కమ్యూనిస్టును కూడా పిలవండి సభకు అని. ఈ పౌరసత్వం చట్టం మీద దేశ ప్రజలందరూ కూడా ఒక స్పష్టత రావడంతో, ఒక అవగాహనకు రావడంతో, ఈ పార్టీలు చేసే తప్పుడు ప్రచారం, విష ప్రచారం నుంచి వారు నమ్మలేక మోదీ ప్రభుత్వం, అమిత్ షా తీసుకున్న నిర్ణయాలు సహేతుకమని భావించి, సబబుగానే భావించి ప్రజలు ఇవాళ స్వచ్ఛందంగా సిఏఏకు సమర్థంగా ప్రజలు బయటికి రావడంతో
ఇవాళ మళ్ళీ కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితి నిర్మాణం చేయడానికి కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఇవాళ ఎన్ఆర్సీ మీద గగ్గోలు పెడుతున్నారు. ఎన్ఆర్సీ సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు అస్సాంకే పరిమితమైనటువంటి చట్టం అయితే ఇంకా దేశవ్యాప్తంగా దాని అమలు విషయంలో ఇంకా చర్చలు తుది నిర్ణయాలు తీసుకోలేదు అని ఒకవైపు ప్రధానమంత్రి అమిత్ షా చెబుతున్నప్పటికీ ఇప్పుడు కొత్తగా ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ జాతీయ జనాభా పట్టిక దీని గురించి పెడబొబ్బులు పెడుతున్నారు. ఇవాళ అసలు చట్టం గురించి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా ఈ మాట్లాడే పెద్దలు, లేదా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుట్రలు పన్నుతున్నారా, ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? ఎందుకంటే మోదీ షా తీసుకున్న నిర్ణయాల వల్ల దేశ ప్రజలు ప్రభావితమై కులమో మతమో ప్రాంతమో కాదు, అభివృద్ధి మా అజెండా, పేదల సంక్షేమమే మా లక్ష్యమని, దేశ ప్రయోజనాలే మా హితమని తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఏకపక్షంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి దేశంలో అలజడులు సృష్టించాలి, అల్లర్లు రేకెత్తించాలి, మత విద్వేషాలు సృష్టించాలి అని కొంతమంది కుట్రలు పన్నుతూ హింసాయుత కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటే ఇప్పుడు ఈ జాతీయ జనాభా పట్టిక, అసలు వాస్తవంగా ఈ ఎన్పిఆర్ అనేది 2010లోనే కాంగ్రెస్ హయాంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఇది, జనాభా పట్టిక. ఆ విధంగా వారు ప్రారంభించినటువంటి ప్రక్రియ కొన్ని రాష్ట్రాల్లో పూర్తి చేసుకొని దాన్ని కొనసాగింపుగానే ఇవాళ మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము కొన్ని సవరణలు చేసి అందులో మీరు సేకరించే వివరాలకు అదనంగా కొద్ది మేరకు సమాచారం సేకరించడానికి అది కూడా ఒక యాప్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటు, ఎవరికి వాళ్ళే తమ సాధారణ విషయాలను నమోదు చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి పత్రాలు అవసరం లేదు, ఎటువంటి డాక్యుమెంట్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు, బయోమెట్రిక్ కూడా ఉండదని వివరించిన ఇవాళ మజ్లిస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ అబద్ధాలను నిజం చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎన్పిఆర్ అమలు చేస్తే ముస్లింలంతా భారతీయ పౌరసత్వాన్ని కోల్పోతున్నారని పట్టపగలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేసేదానికి ఓవైసీ పోనుకుంటే మీరు దానికి ఊతమిస్తారని నేను ఇవాళ కేసీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇవాళ అదనపు సమాచారం ఏంటిది? మీ పేరు, మీ తండ్రి పేరు, మీ తల్లి పేరు, మీరు పుట్టిన ఊరు, మీ తండ్రి పుట్టిన ఊరు అదనంగా చేరిస్తే ఎందుకు అంత జడుసుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. ఆధార్ కార్డు లింక్ చేయమన్నారు, దాన్ని తప్పేమిటని అడుగుతున్నాను. ఇవాళ అందులో మీరు ఇవన్నీ కాకపోతే మొబైల్ యాప్ ద్వారా మీరు సొంతంగా భర్తీ చేసే అవకాశం ఉంది వెసులుబాటు ఉన్నప్పటికీ. అరే మీ పూర్వీకులు ఏ ప్రాంతం వాళ్ళు అని అడిగితేనే, వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తేనే మన అసదుద్దీన్ ఎందుకు జరుచుకుంటున్నాడు, కేసీఆర్ ఎందుకు జరుచుకుంటున్నాడు మరి నాకు తెలియదు. అసదుద్దీన్ పూర్వీకులు ఎక్కడో ఎందో మరి ఎందుకు మరి ఆయనకు అంత దాని మీద భయం ఎందుకు? కేసీఆర్ గారు కూడా మరి మీ పూర్వీకులు అందులో ఉంటే చెప్పితే తప్పేమిటి? మేమైతే నమ్ముతున్నాము తెలంగాణ వారి మీద, తెలంగాణ ప్రాంతం వారే అని. విచిత్రం ఏమిటంటే అదేదో ఎన్పిఆర్ ఇప్పుడే బీజేపీ అదో తెర మీదకి తీసుకొచ్చిందని, ఆ మోదీ అమిత్ షా మాత్రమే
దానికి తీసుకొచ్చినట్టుగా అంతకుముందు లేనట్టుగా అపోహలు సృష్టించి సీఏ అయితే ప్రజలు నమ్మతలేరు. ఎన్ఆర్సీ ఇంకా చర్చ కూడా జరగలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కొత్తగా ఇప్పుడు ఎన్పిఆర్, ఎన్పిఆర్ గురించి సహకరించొద్దని అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ గారికి హితవు పలుకుతున్నారు. ఎన్పిఆర్ మేము చేయము చేపట్టము అని చెప్పాలని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇది వాస్తవంగా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన మొదట్లో రాష్ట్రం ఏర్పడింది, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరు చేసిన మొదటి కార్యక్రమం ఏమిటి? మొత్తం సమగ్ర కుటుంబ సర్వే. ఈ సమగ్ర కుటుంబ సర్వే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల స్థితిగతులు తెలుసుకోవాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు, దాని మీద ఆధారపడి ప్రణాళికలు రూపొందించాలి, తెలంగాణ భవిష్యత్తు నిర్ధారించాలి అని పదే పదే చెప్తున్న మీరు అసెంబ్లీలో మీరు చెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 54% బీసీలు, 16% ఎస్సీలు, 10% ఎస్టీలు, 12% ముస్లింలు, మైనార్టీలు అని చెప్పిన మీరు 90% పైగా వీకర్ సెక్షన్ జనాభా ఉన్నది రాష్ట్రంలో, అందుకనే తెలంగాణ ఇన్స్టిట్యూట్ కాలేజ్ వీకర్ సెక్షన్ స్టేట్ అని పదే పదే వల్లించిన మీరు, దానికి అనుగుణంగానే మేము ప్రణాళిక రూపొందించాం, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. ఆస్తుల నుంచి మొదలుకుంటే ఇవాళ మీ ప్రతి కార్యక్రమం కూడా సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా మేము ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు అని చెప్పిన మీరు చివరికి ఎంతవరకు పోయినారు? మీ ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి, మేకలు, బర్రెలు, కోళ్ళు, ఇవన్నీ లెక్కలు అడిగినారా మీరు ఆ రోజు? అంటే ఇవాళ గొర్రెలు, మేకలు, కుక్కలు లెక్కలు అడిగితే తప్పులేదు. మీ ఇంట్లో ఎంతమంది జబ్బు పడ్డారు, ఏ జబ్బుతో బాధపడుతున్నారు, దీర్ఘకాలిక జబ్బులు ఏమిటి, క్యాన్సర్ ఉందా, టీబీ ఉందా, ఇవన్నీ కూడా వెల్లడించాలని చెప్పి కోరిన మీరు ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణాన్ని రాష్ట్రం మొత్తం కూడా నిర్మాణం చేసి, మీరు ఆ వివరాలు పొందపరచకపోతే మీ ఆస్తులు పోతాయి, మీ తెలంగాణ వాది అనేటువంటి వాదమే పోతుంది, తెలంగాణ పౌరుడనే లెక్కలోకి రాదని విధంగా మీరు ప్రచారం చేసి భారీ హోర్డింగులు పత్రికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తే దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, అరబ్ దేశాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నమోదు చేసుకున్న సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైంది అడుగుతున్నాను ఇవాళ. ఎందుకు నేను బహిర్గతం చేయలేదు? మీరు ఒక జీవోధార జారీ చేసి మీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నది వాస్తవం కాదని అడుగుతున్నాను ఇవాళ. నిజంగానే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు అసెంబ్లీలో ప్రస్తావించాం, ఎందుకు బయటపడ్డారని చెప్పి నిలదీశాం. ముఖ్యమంత్రి గారు మాత్రం ఇది వీకర్ సెక్షన్ స్టేటు, జనాభా 10% ఉంది అని చెబుతూనే ఏ సామాజిక వర్గం ఏ ఊళ్ళో ఏ మండలంలో ఎంతుందని తెలుసుకున్న మీరు మీ రాజకీయ అవసరాల కోసం మీ అభ్యర్థుల గుర్తింపుల ప్రక్రియలో ఎస్కేఎస్ను మీరు వాడుకుంటున్నది వాస్తవం కాదని ప్రశ్నిస్తారు సూటిగా. అంటే బయటి ప్రపంచానికి తెలవకుండా, ప్రతిపక్షాలకు కనీసం అవగాహన లేకుండా, కేవలం మీ రాజకీయ అవసరాల కోసం చేసిన మీరు ఇవాళ దేశ హితం కోసం మేము కాదు ఇవాళ ప్రవేశపెట్టింది. ఆనాడు కాంగ్రెస్ యూపీఏ తీసుకొచ్చిన ఎన్పిఆర్ను ఇవాళ మేము కొనసాగింపుగా 2-3 సవరణలు, అది కూడా బలవంతం లేదు, డాక్యుమెంట్స్ అవసరం లేదు, మీ పుట్టిన సర్టిఫికెట్ ఎవరు అడుగుతలేరు, రెచ్చగొడుతున్నారు ఇవాళ క్యూలో నిలబడి మీ సర్టిఫికెట్ ఎక్కడ తేవాలంటున్నాడు. ఓవైసీ మాట్లాడుతుండగా మేము బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ తేవాలా, 29% మందికే ఇవాళ బర్త్ సర్టిఫికెట్ ఉన్నాయి, మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి, ఎవరు అడుగుతున్నారు ఇవాళ? ఎందుకు నీకంత బాధపడుతున్నావు? నువ్వు ఇక్కడే పుట్టి ఉండొచ్చు, మీ నాయన పుట్టి ఉండొచ్చు, మీ తాత ఎక్కడ పుట్టిండు, మీకు వివరాలు ఉంటే చెప్పండి, లేకపోతే చెప్పకండి. దాన్ని వాళ్ళు రెచ్చగొట్టి విచిత్రం ఏమిటంటే, నిన్న మా అధికార ప్రతినిధి సంబీత్ పాత్ర మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ ఆల్సో పబ్లిష్డ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా. అంటే కాంగ్రెస్ ఎంత దిగజాడు రాజకీయాలు అంటే, ఎంత ద్వంద్వ నీతి, అడ్రసింగ్ ప్రెస్ బీజేపీ స్పోక్స్ పర్సన్ సంబీత్ పాత్ర సెడ్ డబుల్ స్పీక్ ఈజ్
అదర్ నేమ్ ఆఫ్ కాంగ్రెస్ ద్వంద్వ నీతి, డబుల్ టాక్. అండ్ రికాల్ దట్ ఆయన ఒకసారి గుర్తు చేశాడు, ద దెన్ హోమ్ మినిస్టర్ పి చిదంబరం హ్యాడ్ హ్యాండెడ్ ఓవర్ ద ఫస్ట్ ఎన్పిఆర్ కార్డ్ టు దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతిభా పాటిల్ అండ్ లేటర్ టు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ. అంటే మీరు ఎన్పిఆర్ వివరాలు సేకరించి మీరేమో హోమ్ మినిస్టర్ హోదాలో మొదటి ఎన్పిఆర్ కార్డును ఆనాడు రాష్ట్రపతికి అందిస్తారు, రెండవది మీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి అందిస్తారు. ఇప్పుడు మేము దాన్ని కొనసాగింపుగా ఎన్పిఆర్ జరుగుతుందంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు, మా రాష్ట్రం సహకరించదు మేము చేపట్టామని. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తలుచుకున్నారా మీరు? అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన రాజ్యాంగంలో మీకు మీ విధులు నిధులు దేనికి పరిమితమైనవో ఇవాళ కేంద్రం యొక్క విధులు నిధులు ప్రశ్నించే స్థాయికి మీరు రాలేదని ఒకసారి తెలుసుకోవాలి. ఓవైసీ కేసీఆర్ రెచ్చగొట్టిన మమతా బెనర్జీ మేము చేపట్టామన్నా, నేను ఇంతకుముందు చెప్పానే ఈ ఎన్పిఆర్ ఆధారంగా చేసుకొని వెస్ట్ బెంగాల్, కేరళ, కొన్ని రాష్ట్రాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టినాయి బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ పబ్లిష్డ్ బై ఎన్పిఆర్ ఆ రోజు. ఇవాళ మన ప్రభుత్వం కూడా దేశ ప్రజల అవసరాలు గుర్తించడానికి ఏ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి, లేదా ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇల్లు లేని పేదలు ఎవ్వరు, వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం ఇల్లు ఇస్తాం అని వివరాలు ప్రభుత్వానికి అందితే మేలు చేయడానికి తలపెట్టే కార్యక్రమాలు అడ్డుకునే కుట్రణ ఇవాళ కేసీఆర్ ఓవైసీ చేసింది అని అడుగుతున్నారు సూటిగా. ఇలాంటి అనేక కార్యక్రమాలు నీడీ పీపుల్ సొసైటీలో, సమాజంలో పెన్షన్లు లేక, ఇల్లు లేక, గ్యాస్ లేక బాధపడుతున్నటువంటి అనేక మందికి ఎవరు ఇవాళ ప్రధానమంత్రి యొక్క ఈ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ ఎంతమందికి వర్తింపజేయాలి దేశంలో, దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత రూపకల్పన చేసుకోవాలి, అటువంటి అవసరాల కోసం దోదపడి ఎన్పిఆర్ను కూడా రాజకీయం చేసి దానికి మతంతో ముడిపెట్టి ముస్లింలు మీ వివరాలు ప్రకటిస్తే మీ పౌరసత్వ పోతుందని రెచ్చగొట్టడం, ఇది ఎంతవరకు సభ నడుతున్నాను? బాధ్యతాయుతమైన పదవిలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ గారు మీరు ఓవైసీ చేపట్టే కార్యక్రమానికి మీరు ఒత్తాస పలికితే తెలంగాణ ప్రజలు ఇవాళ మీ నైజమేందో ఈరోజు తేలిపోతుంది. మీరు చేస్తేనేమో, మీరు సమగ్ర కుటుంబ సర్వే పేరు చేస్తేనేమో అది కరెక్టు, బీజేపీ తలపెడితే అది తప్పు, అది మతతత్వం. ఈ రకంగా మరి ఈ పార్టీలు కేవలం ఇది మతాన్ని రాజకీయం కోసం వాడుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఈరోజు ఇంకా కేసీఆర్ మించిన వల్ల లేదు ఇవాళ, ఎందుకంటే గత లోక్సభ ఎన్నికల్లోనే తేటతెల్లమైపోయింది కరీంనగర్లో, నిజామాబాద్, ఆదిలాబాద్లో. ఆనాడు కూడా ఇందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే కర్రు కాల్చి వాత పెట్టినారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎన్పిఆర్కు మతాన్ని జోడిస్తే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అంటే రాబో మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడుతూ ఇద్దరు పిల్లల కంటే మించి ఉన్న నిబంధనను ఇవాళ మీరు ఎత్తివేసి ఎవరి ప్రయోజనాల కోసం, మీరు ఏ వర్గం ఓట్ల కోసం ఇవాళ కక్కుర్తిపడి, అంటే పంచాయతీ మండలాల్లో మాత్రం మరి ఇద్దరు పిల్లల కంటే మించిన వాళ్లకు పోటీ చేయడానికి అనర్హులు, అది నిబంధన కొనసాగుతుంది. పట్టణాలకు వచ్చేసరికి మాత్రం ఆ సడలింపు, ఎందుకు సడలింపు? ఎవరి మెప్పు కోసం? ఓవైసీ మెప్పు కోసమా? ఏ వర్గం ఓట్ల కోసం ఇవాళను ఈ నిబంధనను మీరు మినాయిపిస్తా ఉన్నారు? సూటిగా కేసీఆర్ గారు జవాబు చెప్పాల్సిన కోరుతున్నాను. ఇవాళ ఈ విధంగా రాజకీయాలను మతంతో ముడిపెట్టడం ఎంతవరకు సబబు నడుతున్నాయి ఇవాళ? అంటే రాష్ట్ర హితాన్ని విస్మరించి, రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి అధికారం కోసం అర్హులు చాచే విధానం ఎందుకు ఈ కొనసాగింపు? కాబట్టి మీరు ఈ రకంగా ప్రజలను తప్పుదో పెట్టించే ప్రయత్నాలు, కుట్రలను బీజేపీ ఖచ్చితంగా భగ్నం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తాం. ఈ పాటికి ప్రజలకు అవగాహన కలిగింది సిఏఏ పట్ల మీ విష ప్రచారం తప్పుడు డొల్లతనం బయటపడింది, కాబట్టి ఇప్పుడు ఎన్పిఆర్ను దానికి జోడిస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ
మేము ప్రజాస్వామికంగా ఎదుర్కొంటాం. మొత్తం ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు కాపాడేటువంటి మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ మేము భుజానకేసుకొని దేశ హితం కోసం, రాష్ట్ర హితం కోసం పాటుపడే ప్రజలందరినీ కూడా ఏకం చేసి గట్టిగా మీకు బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా హడావుడి షెడ్యూల్ ప్రకటించడం ఆదరా బాదరగా సరైనటువంటి ఒక శాస్త్రీయ పద్ధతిలో ఈ ఓటర్లలో గణాంక వివరాలు ఎస్సీ ఎస్టీ బీసీలు వివరాలు సేకరించక దాన్ని బహిర్గతం చేయకపోవడం, ఈ పాటికే షెడ్యూల్ ప్రకటించడం, రిజర్వేషన్లు ప్రక్రియ చెప్పకుండానే మరి ఇచ్చిన గడువు కూడా మీరు రిజర్వేషన్ 4వ తేదీ ప్రకటిస్తే 7వ తేదీ నామినేషన్, అందులో తప్పిదారులు పొరపాట్లు సర్దుబాట్లు కించిత్ కూడా అవకాశం ఇవ్వకండి. ఇందులో రాజకీయ కోణం దాగి లేకపోతే ఎందుకు అంత గోప్యంగా చేయాల్సిన అవసరం వస్తూ ఉన్నది? ఎందుకు పారదర్శకంగా ఈ ఓటర్ లిస్ట్ వార్డు వారీగా, రిజర్వేషన్స్ వార్డు వారీగా శాస్త్రీయ పద్ధతిలో చేపట్టి ప్రతిపక్షాలకు, ఆ వర్గాలకు, ఆ సామాజిక వర్గాలకు అవకాశాలు కల్పించి ఎన్నికలు పోల్సింది పోయి ఏమాత్రం కూడా గడువు ఇవ్వకుండానే ఓటర్ లిస్ట్ ప్రకటన, రిజర్వేషన్ ప్రకటన, వెంటనే నోటిఫికేషన్, వెంటనే కనీసం గడువు లేకుండా, అంటే ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని కాబట్టే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కావలసిన గడువు ఇవ్వండి రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత. ఆ తర్వాత ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఖచ్చితంగా కనీస సమాచారం బాధ్యత ఎన్నికల కమిషన్ ఈ మున్సిపల్ ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపేదానికి చొరవ తీసుకోవాలి. తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడులకో వారి మెప్పు కోసమో ఈ హడావుడి కార్యక్రమం చేపడితే అది ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమే అవుతుందని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా చేస్తామంటే అది చెల్లుబాటు కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాన్ని మేము ప్రశ్నిస్తాం. మరి ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30వ తేదీ నాడు హైదరాబాద్లో, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో భారీ ఎత్తున అనుమతిస్తే ర్యాలీలు లేకపోతే సభలు ఈ సిఏఏ మీద, ఎన్ఆర్సీ మీద, ఎన్పిఆర్ మీద ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి వీళ్ళ కుట్రలు భగ్నం చేస్తాం. ఈ కేసీఆర్ ఓవైసీ కాంగ్రెస్ కమ్యూనిస్టుల యొక్క ఈ యొక్క కలయికను ప్రజల ముందు నిగ్గు తెలుస్తాం, దోషిగా నిలబెడతాం. ఆ తర్వాత మరి మేధావులు, విద్యావంతులు మున్సిపాలిటీ వారిగా, పట్టణాల వారిగా, జిల్లాల వారిగా ఇది కొనసాగిస్తాం. ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తాం, కరపత్రం రూపం ద్వారా సమాచారం ఇస్తాం ఏ రకంగా ఈ పార్టీలు కుట్రలు పడుతున్నాయి. ఇవాళ రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామికంగా దేశ హితం కోసం తీసుకునే నిర్ణయాలను దానికి ఏ రకమైన మతం రంగు పులుపుతున్నారో ప్రజల ముందు దోషిగా నిలబెట్టే విధంగా ఇంటింటికి ఈ కరపత్రాలు చేరవేసే కార్యక్రమాన్ని మరి రేపు 30వ తేదీన ప్రజా బాహుళ్యంలోకి ఈ అంశాల మీద వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, రాబో ఎన్నికలు కూడా ఇదొక అంశంగా కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎనీథింగ్ మోర్? ముందు వాళ్ళకు స్పష్టత ఉందని అడుగుతాను, మీ ద్వంద్వనీతి ఏంది? 2010లో ఎన్పిఆర్ తీసుకొచ్చింది మీరా కాదా? ఇవాళ ఎన్పిఆర్ ఎందుకు ప్రశ్నిస్తున్నాను అడుగుతున్నాను. ఇవాళ మేము చేసిన సవరణలు ఏంటిది? 2-3 చిన్న సవరణలు. మీ తండ్రి పేరు, తండ్రి పేరు, తండ్రికి తండ్రి పేరు, తండ్రి ఊరు అంటే తప్పేమిటి? అంటే మీరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్పు. మీది ద్వంద్వనీతి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆనాడు సీఏ కావాలని మీరే, మీ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసే ప్రసంగం వినండి, ఇప్పుడు సీఏని తప్పుబడుతున్నారు. మీరు హోమ్ మినిస్టర్ చిదంబరం ఆ రోజు ఎన్పిఆర్ కార్డు మొదటిచ్చింది రాష్ట్రపతికి మీరే అని, దీన్ని మీరు కారణం చెప్పండి. ఇది వాస్తవంగా చేసింది కావునా కాదా? మీరు మమ్మల్ని ప్రశ్నిస్తేనే దాన్ని కొనసాగింపే మేము చేసేది.
దానికి మళ్ళీ ఎన్ని ఎన్ఆర్సీకి లింక్ పెట్టి పౌరసత్వం ఇవ్వబోతుందని చెప్పి రెచ్చగొట్టి అవగాహన లేని వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది, వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం, అవగాహన కలిసిన తర్వాత వారు మాతో కలిసి వస్తున్నారు. మీరు మీ మనసులు సరిగా లేవు. యూ డోంట్ వాంట్ దిస్ గవర్నమెంట్ టు సర్వైవ్, ఎందుకంటే భవిష్యత్తులో మాకు ఇంకా రాజకీయం భవిష్యత్తు లేదనే ఆలోచనతోనే ప్రతి అంశాన్ని అడ్డుపడే ప్రయత్నం చేస్తారు. అరే మీ తీసుకున్న నిర్ణయాలు కొనసాగింపుగా మేము చేస్తామంటే తప్పు, చేయొద్దు. మీరు చేస్తే మేమే చేయాలి, మీరు చేయొద్దు. మీరు చేసేదానికి ఇంకా మెరుగుపరిచి ఇంకా దానికి ప్రజలకు వెసులుబాటు కల్పిస్తాం అంటే నాకు అవసరం లేదు. దానికి మొత్తం ముస్లిం పదం జోడించడం, నేను అదే అంటున్నాను, దేశ ప్రజల విభజన తీసుకొస్తుంది మీరా మేమా? యూ మేక్ ఇట్ వెరీ క్లియర్. మీరేమన్నారు, సిఏ చట్టంలో ముస్లిం పదం లేదనే దానికి మేము వ్యతిరేకిస్తాను. ఏ ముస్లిం పదం కావాలి మీకు? పాకిస్తాన్ అనే ముస్లిం పదం కావాలా? ఆల్రెడీ ముస్లిమ్స్ ఆఫ్ ఇండియా, దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వాళ్ళకి ఎవ్వరు కూడా చిన్నపాటి ఇబ్బంది లేదు. మరి దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? అది వాళ్ళ మతం పేరు మీద దేశాన్ని విభజించిదెవరు? మీరా కాదా? మీ రాజకీయ కారణాల కోసం దేశాన్ని మతం పేరు మీద విభజన చేసింది మీరు. మీరు మతం గురించి మాట్లాడే హక్కు మీకుందా? ఇవాళ అమాయకులు అక్కడ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల హిందువులు మైనార్టీలు అక్కడ ఉండిపోయినారు, పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉండిపోయినంత మాత్రమే వాళ్ళు బాధలు పడాల్సిందేనా? మేము బాధలు పడలేము, మేము మతం మార్చుకోలేము, వాళ్ళ పద్ధతులు మాకు నచ్చవు అని మన దేశానికి వస్తే, మన ఇంటికి వస్తే కాదని పొమ్మనాలా? మీరే అన్నారు ఆ రోజు, కనీసం మానవత్వం చూడండి, వాళ్ళకి పరిస్థితి ఇవ్వండి. మీరు చెప్పిందని మేము చేస్తా అంటే అది మతతత్వం అవుతుంది, మేము చేస్తేనే అది లౌకికవాదం అవుతుంది. ఇదే కదా మీ ఆర్గ్యుమెంటు. విభజన ఎక్కడొస్తుంది? విభజన తెచ్చింది మీరు మతం పేరు మీద. ద కంట్రీ హాస్ బీన్ డివైడెడ్ పార్టిషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్. మాకు ముస్లింలకు ఒక దేశం కావాలంటే ఇచ్చింది మీరు. బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ అడాప్ట్ చేస్తే దానికి లొంగిపోయింది మీరు, మేము కాదు. మీరు కూడా మా కరపత్రం పూర్తిగా చదవండి, మీకు కూడా డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ప్రశ్నలు ఏమంటే గట్టిగా అడగడానికి కూడా అక్కడ అడగడానికి మీకు స్కోప్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అడగడానికి ఏం లేదు, ఇట్స్ క్రిస్టల్ క్లియర్. ఏదైనా అమిత్ షా చెప్పాడు పార్లమెంట్ మీరు కూర్చోండి, గంట కాదు 3 గంటలు నేను చెప్తా, ఎనీ డౌట్ ఐ క్లారిఫై అన్నాడు. ఈవెన్ ఐ డోంట్ మైండ్, మీరు అడగనే చెప్తా, కానీ బట్ మేక్ ఇట్ వెరీ క్లియర్. మీడియా కూడా దయచేసి, ఐఎమ్ అపీలింగ్ టు ద మీడియా, డోంట్ ఫాల్ ఇన్ టు ద ప్రే ఆఫ్ దిస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. నిన్న చూశాను నేను ఒక సోషల్ మీడియాలో, వాడు ఒక సిక్కు వేషం వేసుకొచ్చి ఎట్లా అల్లరి చేస్తూ రాళ్ళు కొడుతున్నాడు, వాడిని పగడి తీసేస్తే వాడు ఒక మతం పేరు మీద రెచ్చగొట్టేదానికి ఎన్ని కుట్రలు చేస్తున్నాడు అనేది. అరే తుక్కుడే తుక్కుడే గ్యాంగ్ను మీరు సమర్థిస్తారా? హఫ్జుల్ గురు గురించి వాళ్ళు కీర్తిస్తే మీరు వాళ్ళు మీకు లౌకికవాదులైతారా? మీరే ఎక్స్పోజ్ అవుతున్నారు, దేశం గణిస్తుంది, ప్రజలు గమనిస్తున్నారు, మిమ్మల్ని మీరు ఒంటరి వారు అయిపోతున్నారు ఇవాళ. అందుకని దాన్ని సహించలేక జీర్ణించుకోలేక ఈ హింస, అల్లర్లు, బస్సులు తగలబెట్టడం, రైలు తగలబెట్టడం, ఇదా మీ విధానం? ఇవాళ మీరు ఓవైసీకి అనుమతి ఇచ్చి మీ పార్టీ పాల్గొని మిగతా వాళ్ళు అనుమతి ఇవ్వమంటే ఇది రాజ్యాంగ విరుద్ధం ఇవాళ. కాబట్టి బాధ్యత ఉన్న ప్రభుత్వం, పెద్దలే మీరు ఆజ్యం పోసే విధంగా ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించారు. ఈ పాటికే మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు రుచి చూపించారు. ఇంకా మీరు కలిసిపోతామంటే తెలంగాణ పీపుల్, ప్రజలు సమయం కోసం, అదుని కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా పార్లమెంట్ దమ్ము లేదా అడగడానికి? ఎందుకు పారిపోయి వచ్చినావు పార్లమెంట్లోకి వచ్చి? యువర్ పార్లమెంట్ మెంబర్, యు హావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ అండ్ అమిత్ షా అపీల్, కూర్చోండి నేను జవాబు చెప్తాను. ఈడొచ్చి నువ్వు కేసీఆర్ సంకల్ చేరి మాట్లాడతా అమిత్ షా గురించి అంటే? మాట్లాడు, ఢిల్లీలో ఉండి మాట్లాడు, పార్లమెంట్లో ఉండి మాట్లాడు, చేతగాక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.